कांग्रेस पार्टी नायकुलु माट्लाडुता उन्नारु इंदिरम्म राज्यं तेस्तारट मल्ल इंदिरम्म राज्यंलो एमुंडे मन्नुंडेना ఏమీ లేకుండే ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి సాగులు తత్తే ఎన్టీ రామారావు వచ్చినాక కదా 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది. ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు పెట్టవాల్సి వచ్చింది? ఏం పని మీద పెట్టవాల్సి వచ్చింది? ఒక ఆ విధంగా ఇందిరమ్మ రాజ్యం చెప్తామని మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే మనోలం గాల్చి చంపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ఎన్కౌంటర్లు అయినాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే రక్తపాతం అయింది. మత కల్లోలాలు అయినాయి హైదరాబాద్లో. మరి ఇలా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా కేసీఆర్ ప్రజలు కట్టిన డబ్బులన్నీ పన్నులను రైతు బంధు వేస్ట్ ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. రైతు బంధు వేస్టా? మీరు చెప్పాలి. రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండానా? ఖచ్చితంగా ఉండానా? రైతు బంధు ఖచ్చితంగా ఉండుడే కాదు, అది 16,000 రూపాయలకు పెరుగుతుంది. మీరు మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపిస్తే మీరు సపోర్ట్ కొట్టుడు కాదు. ఎప్పుడైతుంది? మర్రి జనార్దన్ రెడ్డి గెలిస్తే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఎవడా పని లేదానికి ఆ పక్కకున్నోడని ఆపచ్చు కదనా? ఆ పక్కకున్న మనిషి అని ఆపాలి కదా. మర్రి జనార్దన్ రెడ్డి గెలిస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, వేరే వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి మీరు చాలా దీర్ఘంగా ఆలోచన చేయాలి. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, మన పీసీసీ అధ్యక్షుడు, పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. ఇవాళ 24 గంటల కరెంటు కూడా వేస్ట్ ఇస్తాడు కేసీఆర్, 3 గంటలు ఇస్తే సరిపోద్దు అంటుండు. సరిపోద్దా 3 గంటల కరెంటు? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతిలో వాటర్ దయచేసి జరగ టీవీ కెమెరాలు అక్కడ తీయరా బాబు, అడిగి తీయండి. జనం ఏమంటున్నారో తెలియని దేశానికి 24 గంటలు ఉండాలి కదా. ఇది మీరు అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు అంటాడు అవసరమే లేదు, 3 గంటలకు 3 ఎకరాల పొలం బారుతుంది వేస్ట్ ఉంటాడు. 3 గంటలలో ఎట్లా బారుతుంది అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP ఉంటుంది, లేకపోతే 5 HP ఉంటుంది, అంతే కదా. నేను కూడా కాపోను, నేను వ్యవసాయం చేస్తా, నాకు తెలుసు ఆ సంగతి. ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఏంది? 10 ఏళ్ళ నుంచి మేము కష్టపడి ఇలా ఇండియాలో ఎక్కడ ఇయ్యరు 24 గంటల కరెంటు. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. మొత్తం భారతదేశంలో 24 గంటలు మంచి కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. దాన్ని తీసేస్తామంటారు. ఇంకోటి ఇంకా డేంజర్ మాట చెప్తాను, చాలా పెద్ద డేంజర్. ఇది ఎవరో వచ్చేవాడు చెప్తలేడు. రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క, మన పీసీసీ ప్రెసిడెంటు కట్టకట్టుకొని చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న ఎన్టీవీలో చెప్పిండు ఆయన బట్టి విక్రమార్క, వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఎత్తారట. ధరణితో ఎంత లాభం ఉంది? ఏం జరుగుతుంది ధరణితో? ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ భూమి మీద మీ హక్కు మారాలంటే మీ బొటనవేలు పెడితేనే మారుతుంది. అలా మీ బొటనవేలు పెట్టకపోతే మీ భూమి మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని నేను మనవి చేస్తూ ఉన్నా. అది ధరణి మీకు ఇచ్చిన అధికారం. ఇంతకుముందు ఆఫీసర్ల దగ్గర ఉండే, గవర్నమెంట్ దగ్గర ఉండే ఆ అధికారాన్ని మేము రైతులకు ఇచ్చినాం. మరి మీరు దాన్ని ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా, మీరు విచారించుకోవాలి. ఇలా మేము రైతు బంధు పైసలు ఇస్తాం, మీరు ఆలోచన చేయాలి. మీరు వడ్లు అమ్మిన పైసలు కూడా మీ బ్యాంకులో ఇస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి అవి? ఆ పైసలు ఎట్లా వస్తున్నాయి? అక్కడ మేము హైదరాబాదులో మీకు ఎన్ని పైసలు అయితే పంపుతున్నామో అవి పంపంగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమంటున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులలో డబ్బులు ఉంటున్నాయి. మరి రేపు ధరని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? అంటే మళ్ళీ పాత కథేనా? మళ్ళీ పట్వారీలు మళ్ళా పానీ నకళ్ళు మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసులు ఇవే తిరగన్నా మళ్ళా ఏమైతుంది మనం పోయినామనుకో నీకు ఎన్ని ఎకరాలన్నది 6 ఎకరాలన్నది ఎంత వస్తుంది రైతు బంధు ఎంత వస్తుంది 60,000 వస్తుంది తెలావు 20,000 లావు లేకపోతే సంతకం పెట్టంటాడు అంతే కదా ఇంతకుముందు చూడలేదా కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్బంధు అని పెట్టిండ్రు ఏంది ఆపద్బంధు ఎవడని చచ్చిపోతే ఇతం 50,000 అని ఒక్కని కూడా 50,000 ఇవ్వలే 6 నెలలో ఏడాదో తిరిగితే చెప్పులు అరిగితే ఆఖరికి 10,000 20,000 జేబులు పెట్టి ఇవ్వన్నారు మళ్ళీ గదే రాజ్యం రావన్నా మళ్ళీ భూములు ఒకరికి రాసి తాకట్లు పెట్టి కేసుల చుట్టూ దింపి ఆఫీసుల చుట్టూ దింపి రైతుల దగ్గర లంచాలు గుంజి మళ్ళా దళారీల రాజ్యమే రావన్నా మీరు ఆలోచన చేయాలి ఇలా రైతులు ఇది మామూలు విషయం కాదు ఈ ఎలక్షన్ నేను చెప్తున్నా తెలంగాణ ప్రజల యొక్క జీవన్మరణ సమస్య ఇది మన బతుకు తెరుగు ముచ్చట అందుకే నేను మీకు ముందుగానే చెప్పింది ఆలోచనతో ఓటేయాలి వాటికి ఎటువంటి అగాధం మా చిన్నాయన చెప్పిండు మా బామ్మర్ది చెప్పిండని ఓటేస్తే ఆగమాగం అయితే ధరణి పోతుంది కరెంటు కాటగలుతుంది రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ ఇక వాడేటో వీడేటో తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు సల్లే మనం గుల్లే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క లోపభూయిష్టమైన విధానాలు అవినీతికి ఆనాడు ప్రాణహిత చేవెళ్ల పేరు మీద మనం కట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ల పేరు మీద కాళేశ్వరం పేరు మార్చి 9 ఏటి నుంచి మేడిగడ్డకు తరలించి బ్యారేజ్ కడితే ఇవాళ 3 ఏళ్లలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అన్నారం బ్యారేజ్ పగిలింది ఏందయ్యా ఇది ఇట్లా అంటే బ్యారేజ్ కింద ఉన్న ఇసుక కదిలిందని అసలు ఎవడన్నా బుద్ధి ఉన్నాడు అన్నం తినేటోడు ఎవడైనా మనిషి అనేవాడు బ్యారేజ్ ఇసుక మీద కడతాడా 2 అర్రల ఇల్లు కట్టుకుంటే బునాది దొమ్మి గట్టి భూమి తగిలిన తర్వాతనే పిల్లర్లేసి ఇల్లు కట్టుకుంటాం 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇసుక మీద కడితే 3 ఏండ్లకే కుంగిపోతుందా ఇవాళ నాగార్జున సాగర్ కట్టే 60 ఏండ్లు అయింది నాగార్జున సాగర్ను 350 కోట్లతోనే మనం కట్టింది నిటారుగా నిలబడి ఉన్నది ఎన్నో వానలు ఎన్నో వరదలు ఎన్నో తుఫాన్లను ఎన్నో సునామీలను తట్టుకొని నాగార్జున సాగర్ అక్కడ ఉన్నది శ్రీశైలం డ్యాము 1000 కోట్లతో కట్టినాం ఇవాళ శ్రీశైలం డ్యామ్ ఎట్లుందో చూడు ఈ సన్నాసి కట్టిన మేడిగడ్డ ఎట్లుందో చూడు వెనకడికి ఎవడోనంట బుద్ధిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట ఇవాళ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ కథ అట్లా ఉన్నది మేడిగడ్డ కేసీఆర్ అవినీతికి బలైపోయింది కేసీఆర్ దోపిడీకి బలైపోయింది అందుకే మిత్రులారా ఇవాళ వచ్చిన తెలంగాణ తెచ్చిన తెలంగాణ త్యాగాల తెలంగాణ ఉద్యమాల తెలంగాణ తెలంగాణ ద్రోహి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో బందీ అయింది ఇవాళ దళితులకు రక్షణ లేదు గిరిజనులకు రక్షణ లేదు మైనార్టీలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు విద్యార్థి నిరుద్యోగ యువకులకు ఉజ్వల భవిష్యత్తు లేదు అందుకే ఇవాళ ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి మల్లికార్జున్ ఖర్గే గారు ఎవరో కాదు ఆనాటి మన ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం బిడ్డ మన బిడ్డ మన తెలంగాణ బిడ్డ మన దళిత బిడ్డ మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన నేతృత్వంలో మన కర్ణాటకలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది నేడు మన తెలంగాణ బిడ్డ జాతీయ అధ్యక్షుడికి ఉన్నాడు నేను అడుగుతున్న మా సోదరులని మా దళితులను మా గిరిజనులను మా మైనార్టీలను మా మహిళలను మన బిడ్డ జాతీయ అధ్యక్షుడికి ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ గెలవాల్సిన బాధ్యత ఉందా లేదా మనమందరం ఈ జెండా మోసి కాంగ్రెస్ను గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా నిన్న కర్ణాటక గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది నేడు తెలంగాణ గడ్డ మీద మల్లికదం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఈ గెలుపు 2024 ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ 3 నెలల జెండా మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ 3 నెలల జెండా ఎగరేయబోతున్నాం మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు మీడియా మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలు కేసీఆర్ను ఉంచాలన్నా కేసీఆర్ ను దించాలనా? మా వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ ను దించుడే కాదు, కేసీఆర్ ని దంతాలే అని అంటున్నారు. మీరందరూ సిద్ధమేనా? కేసీఆర్ ను కుర్చీలో ఉంచుడు కాదు, బరాబర్ కేసీఆర్ ను దించుడే, కేసీఆర్ ను దంచుడే అని చెప్పి మా వాళ్ళందరూ ఈరోజు ఈ మాట చెప్తున్నారు. అందుకే మిత్రులారా, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు చదువులు ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ తెలంగాణలో 25 లక్షల మంది ఇండ్లు లేని నిరుపేదలకు, పెళ్ళైన యువకులకు ఇందిరమ్మ ఇండ్లు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి 1 కోటి ఎకరాలకు నీళ్లు కావాలి అంటే ఏం కావాలి? కాంగ్రెస్ రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా మేడ్చల్ వరకు మెట్రో రైలు పెరగాలన్నా, దుండిగల్లో ఉన్న అసైన్మెంట్ భూముల సమస్యలు తీరాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. హైదరాబాదు నగరం విశ్వనగరంగా మారి ప్రపంచంలో నుంచి పెట్టుబడులు తెచ్చి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. దళితులకు అసైన్మెంట్ భూములు యజమానులు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. గిరిజనులకు పోడు భూముల పట్టాలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. బలైన వర్గాలకు జనాభా లెక్క కట్టి దామాసా ప్రకారం రాజకీయాలలోనే కాదు, పార్టీ పదవుల్లో, అదేవిధంగా నిధుల కేటాయింపులో బీసీలకు సమానమైన జనాభా ప్రాతిపదికన వాళ్ళ వాటా వాళ్ళకు కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి.